తమ భూములను గుంజుకుంటూ తమ బ్రతుకులను ఆగంచేయద్దంటూ వేలూరు సర్పంచ్ను అరెస్టు చేయాలని బాధితురాలు బేకరి లక్ష్మి డిమాండ్ చేశారు. తమకు వారసత్వంగా వచ్చిన భూములను గుంజుకుంటూ తమ బతుకులను ఆగం చేయొద్దని, తమపై జరుగుతున్న దాడులను ఆపాలని పరువులు బాధితులు డిమాండ్ చేశారు. దళిత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గజ్వేల్ మహతి ఆడిటోరియంలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై సమీక్ష సదస్సు నిర్వహించారు. వేలూరులో ఆత్మహత్య చేసుకున్న దళిత రైతు బేగరి నరసింహుల భార్య బేగరి లక్ష్మి మాట్లాడుతూ, తమకు ఉన్న భూమి తీసుకోవద్దని సర్పంచ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి ఎంఆర్ఓలను బతిమలాడినా కనకరించకపోవడంతోనే తన భర్త చనిపోయాడన్నారు. తన భర్త చనిపోవడానికి కారకులైన సర్పంచ్ ను అరెస్ట్ చేయాలని రోధిస్తూ కోరింది. చిన్న తిమ్మాపూర్లో మరణించిన రైతు చింతల వీరేశం సోదరుడు లక్ష్మయ్య కుమారులు మాట్లాడుతూ, తమ భూమిని కాల్వల కోసం సర్వే చేస్తుండటంతో భూమి పోతుందనే బాధతో మరణించాడని, ఇకనైనా మా భూములను తీసుకోవద్దన్నారు. కొత్తూరు బాధితురాలు జయమ్మ మాట్లాడుతూ, భూమి ఇవ్వకపోతే మా భర్తను చంపేశారని, ఇప్పుడు నన్ను చంపేందుకు దాడి చేసి నెలలు గడుస్తున్నా వాళ్ళను అరెస్టు చేయలేదన్నారు. పెద్ద శంకరంపేట మండలం వీరోజ్పతి గ్రామానికి చెందిన జోగిని సాయిలు మాట్లాడుతూ, నా భూమిని ఆక్రమించేందుకు వచ్చిన నా భూమిలో నన్ను కొట్టి నన్నే జైలుకు పంపారని ఆందోళన వ్యక్తం చేశారు. బెజ్జంకి మండలం గూడెం బాధితులు మాట్లాడుతూ, మా గ్రామంలో 64 ఎకరాలను కొనుగోలు చేసి నేటికి పంపిణీ చేయలేదన్నారు. దళిత గిరిజనులపై దాడులను అరికట్టాలని, నిందితులను అరెస్టు చేయాలని, బాధితులకు తక్షణ సహాయం, నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని సదస్సు డిమాండ్ చేసింది. దళిత గిరిజన భూములను అభివృద్ధి కార్యక్రమాలకు స్వాధీనం చేసుకోవద్దని సదస్సు డిమాండ్ చేసింది. ఈ సదస్సులో ఎస్సీ ఎస్టీ బీసీల భూముల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మాణిక్యం, పి శంకర్, ముప్పారం ప్రకాష్, మాసేపేట యాదగిరి, పాదూరి రాజు, కరికే శ్రీనివాస్, చిప్పల యాదగిరి, తెలంగాణ అంబేద్కర్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రాజు నాయక్, పిఎల్ఐయ చేబర్తి యాదగిరి, బంగారు కృష్ణ, దాసరి ఏగొండ స్వామి, తుమ్మ శ్రీను, మైసరాములు, కొడకండ్ల నర్సింహులు, నీరుడి స్వామి, ఎనగుర్తి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కేసులు ఫైల్ చేసిన పరిస్థితి ఉంది మిత్రులారా. కాబట్టి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నాయకత్వాన్ని ఎందుకు పిలిచామంటే, ఈ ఉమ్మడి గజ్వేల్ ఎందుకు పెట్టామంటే, ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రం కాబట్టి ఇక్కడ మాట్లాడితే ప్రభుత్వం కదుతున్న ఉద్దేశంతో మాకేం రాజకీయాలు లేవు. మాకేమి ఓడికి మద్దతుగా ఈ మీటింగ్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. ఒక ఆయన ఏమో ఇది పోరాట మీటింగ్ అని అడిగాడు, సంతాప సభను అడిగాడు, లేదు ఇది ప్రభుత్వం మద్దతు అడిగారు. కొంతమంది ప్రభుత్వం మద్దతు అన్నారు. ఇక్కడ మా ఆడిటోరియంలో పెడుతున్నామంటే ప్రభుత్వం హాలు అంటారు. ఏ ప్రభుత్వం అన్నారు? ప్రజల హాలు కదా, ప్రభుత్వ హాలు ప్రజల హాలు కదా. ఇక్కడ మీటింగ్ అంబేద్కర్ భవన్ ఉంటే జిల్లాలో పెట్టుకోమా? ఇంత పెద్ద మీటింగ్ కు పెట్టే శక్తి మనకు లేదు. ఇది 30,000 రూపాయలు, కానీ అక్కడ లోపల ఇంకొక రూమ్ ఉంది 7,000 రూపాయలు, 10,000 రూపాయలు అన్న మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఇక్కడ నాయకుల కృషి వల్ల ఇక్కడ దళిత సంఘ ఐక్య కార్యచరణ సభ్యుల మూలంగా ఈ హాల్ను మాట్లాడి, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఈ హాల్ను ఉచితంగా తీసుకున్నారు. ఒకసారి ఇక్కడ టీం అందరికీ